ఎమ్మెల్యేగా అక్కడ ప్రధానోపాధ్యాయులు వచ్చి హెడ్ మాస్టర్ వచ్చి ఒక లెటర్ ఇచ్చే సార్ మాకు ఒక బోర్ కావాలా ఒక మోటార్ కావాలా ఈరోజు ఉందా ఆ పరిస్థితి ఒకనాడు ఎమ్మెల్యేలకు మేము గతంలో కూడా ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళం తెలంగాణ రాకముందు ఒక ఊరికోవాలంటే భయం అవుతుండే ఎండాకాలం వచ్చిందంటే ఊరికోవాలంటే ఎక్కడ బిందెలు మరలేస్తారో ఎక్కడ కుండలు అడ్డం పెడతారో ఎంపీటీసీకి భయం ఉంటుండే సర్పంచ్కి భయం ఉంటుండే జెడ్పీటీసీకి భయం ఎమ్మెల్యేకు భయం పోవాలంటేనే భయం ఎందుకంటే తిడతారో ఏం పాడో అని ఉందా పరిస్థితి ఏ ఊరికైనా ధీమాగా పోవచ్చు రొమ్ము విరుచుకొని పోవచ్చు ఇంటింటికి తాగునీరు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా వస్తున్నది అదేవిధంగా కరెంటు ఒకప్పుడు బోయిన్పల్లిలో ఇదే కుదురుపాకలు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళను అంత్యక్రియలకు తీసుకపోతే మనమే ఫోన్ చేసి బతిమిలాడుకుందాం అయ్యా మాకు దగ్గర వాళ్ళు చచ్చిపోయిన ఆ సెస్వోల్లో ఫోన్ చేసి బతిమిలాడుకునేది ఏఈకి డీకి జర ఒక అర్ధగంట కరెంట్ ఇరవై పోయి దయా నేను చెప్పేది వాస్తవమా కదా అర్ధగంట కరెంటు బయ్ స్నానాలు చేసి రావాలా బాయ్ కడుక్కోవాలను ఇవాళ ఉన్నదా పరిస్థితి మరి గిన్ని పనులు చేస్తే మనకేమో అర్థమవుతలేదు పనులు అయిపోయాక కరెంట్ ఇప్పుడు ఎట్లుందంటే కథ ఇదివరకేమో కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త ఇదివరకు వరకు కరెంటు ఉండకపోతుండే ఎన్నిసార్లు చూడలేదు మనం సబ్స్టేషన్ల ముగ్గురు ధర్నాలు కుర్చీలు వలగొట్టుడు ఆ సెస్ వాళ్ళను అర్రలేసి గొల్లెం పెట్టుడు మళ్ళీ ఫోటోలు కొట్టుడు ప్రెస్ వాళ్ళు వచ్చి దాన్ని మళ్ళీ తెల్లారి పేపర్లు వేసుడు ఎన్నిసార్లు చూడలేదు అది ఎన్నిసార్లు ఎండిపోయిన వరి చేనులు పట్టుకొని ఎండిపోయిన మక్కజొన్న కంకులు పట్టుకొని రోడ్ల మీద కూర్చోలే ఇప్పుడు ఉందా పరిస్థితి మంచిగా ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏ ఊరికి ఆ ఊరు కొనుగోలు కేంద్రం ఏ ఊరికి ఆ ఊరు గోదాం పండించినోనికి పండించినంత పంట ప్రభుత్వమే కొంటది మంచిగా ఇప్పుడు మనం తెలంగాణ వచ్చినాక ఒక మన జిల్లాలోనే నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి వరి ధాన్యం కొనుగోలు చేసినాం ఇతర ధాన్యాలు కొనుగోలు చేసినాం చిన్న విషయమా ఇది దేశంలో డెబ్బై ఐదేళ్లలో ఏ ముఖ్యమంత్రి గారిని వచ్చింది ఆలోచన ఒక రైతుకు రూపాయి మళ్ళా వ్యాపస్ ఇచ్చే అవసరం లేకుండా ఆయన జేబులో పెట్టుబడి పెట్టాలి అని చెప్పి ఆలోచించి అరవై ఆరు లక్షల మంది రైతులకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక్క నాయకుని కాగడబట్టి చూపెట్టిన కాగడబట్టి ఎత్తికినా కనబడతాడు ఎక్కడైనా దేశంలో డైలాగులు మస్తు కొట్టచ్చంపాడైంది నూరే కాదు ఎటువంటి మాట్లాడచ్చు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎంపీ చలో మసీదులు దవ్వుదాం శివమెతే మాది శవమెతే మీది అంటాడు నేను ఎందుకు చేసింది ఎంపీ మసీదులు దవ్వుతాందుక గీ పని చేస్తాంది అందుకని నేను ఎంపీని చేసింది ఓడు మసీదులు దవ్వుతా అంటాడు ఒకడు కూడా కేసీఆర్ నువ్వు జైలు ఎత్తా అంటాడు అరే ఒక మంచి పని చేసి మనసు గెలుచుకోవాలి కానీ ఇప్పుడు కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడు ఒక లక్ష రూపాయలు ఇస్తాడు ఆడబిడ్డ పెళ్లికి నేను ఎవడన్నా కొట్టిండ రెండు లక్షలు ఇది తాపుతున్నావు మేమేమన్నా ఉత్తి పో మోదీ మోడీ దగ్గర కూర్చో లొల్లి పెట్టు బొబ్బ పెట్టు రెండు లక్షలు మేము వద్దంటున్నామా కేసీఆర్ కిట్లు ఇస్తున్నాడు కేసీఆర్ గారు పన్నెండు వేల రూపాయలు మగ మొగబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే పదమూడు వేల రూపాయలు నువ్వు ఇరవై ఐదు వేలు నిన్న మా అద్దన నేను ఒక స్కూల్ కడుతున్నాయి అలా కుదురుపాకల నువ్వు కట్టు నేను వద్దననా కుదురుపాక పక్కకి మా విలాసాగర్లోనో బోయిన్పల్లినో దీనికంటే బేతరీన్ స్కూల్ కట్టు మనసు గెలుచుకోవద్దంటున్నామా మేము రైతు బంధు ఇస్తున్నాం అరవై ఐదు వేల కోట్లు ఇచ్చినాం నువ్వు లక్ష కోట్లీ పెద్ద గవర్నమెంట్ కదండి లక్ష కోట్లు వద్దన పోనీ మా ఏంలాడ గుడికన్నా కనీసం వంద రూపాయలు చంద రాపిచ్చిన మోడీతోని పోనీ ఆ కొండగట్టు అంజనకు ఒక రెండు వందల రూపాయలు దోశ రూపాయలు చెంద రాసిండా పోనీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామికి ఎక్సౌ స ఎక్సౌ సోల రూపాయలు రాసిండా నరేంద్ర మోడీ ఏమి రాసిండు ఏం చేసిండు ఈ నాలుగేళ్ళ ఎనిమిది ఏళ్ళ చేసింది ఏంది యాదుకున్నదా మీకు ఏమేమి కథలు చెప్పొచ్చు వీళ్ళ అధికారంలో మిత్రో భాయ్యో ఆ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ దన్ పంద్రా లాఖ దేతు అన్నాడా వచ్చినాయా పంద్రా లాఖ అందరికి ఏమన్నా కొద్దిగా మాట్లాడితే సిగ్గు శరం ఏమైనా ఉన్నదా మాట్లాడితే ఇంకా మీదికెళ్ళి మాట్లాడతారు దేవుడన్నా ఎవలకు దేవుడా ఏమిటికి దేవుడు చెప్పు నాకు దేనికి దేవుడు నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా లేదా డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ నుండ పదిహేను చేసినందుకు మా తమ్ముళ్ళకు దేవుడా కరీంనగర్లో ఒక్క కొత్త స్కూల్ కూడా లేదు నువ్వు వచ్చినాక కొత్తగా నవోదయ పాఠశాలలు పెట్టాలి కొత్త జిల్లా ఏర్పడితే సిరిసిల్లలో పెట్టాలి జగిత్యాలలో పెట్టాలి పెద్దపల్లి పెట్టాలి ఒక్కటి కూడా లేదు ఇప్పటివరకు అడ్రస్ లేదు వినోదం ఉన్నప్పుడు ఎంపీగా ట్రిపుల్ ఐటీ కోసం తనలాడిండు కరీంనగర్ ఇప్పటివరకు అతి లేదు గతి లేదు ఏడేసిన గొంగలు అన్నీ ఉన్నది ఎందుకు దేవుడు ఎవనికి దేవుడు రైతులను ఏ పదమూడు నెలల పాటు రోడ్ల మీద పెట్టి కాల్స్ కదిని ఎండల వానల సలిల సంపి ఏడు వందల మంది పానాలు తీసుకున్నాడు దేవుడట ఆయన ఈయననేమో ఇట్లంటాడు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు కేంద్ర మంత్రి మన రాష్ట్రంకి వెళ్ళి కష్టపడి మోడీ గారు కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు ఇక శాస్త్రజ్ఞులు బేకారు వాళ్ళకు నేర్పించిన టీచర్లు బేకారు మరి వాళ్ళ దుకాణాలు బయోటెక్ కంపెనీలు బేకారు మొత్తం మోడీ గారే కూర్చొని అర్ధరాత్రి అంతా ఇది నూరి మొత్తం ఆకుపాసరు అది ఇది కలిపి వ్యాక్సిన్ తయారు చేసిండట ఇగ వాళ్ళు ఫేకుడు వీళ్ళు జోకుడు ఇంకా దారుణం ఏంటంటే ఇంకా దారుణం ఇంత ఘోరమైన అబద్ధాలు చెప్తారంటే పచ్చ అబద్దాలు ఇవ పక్కకే కర్ణాటక ఉంది పక్కకు ఇంకో పక్కకు మహారాష్ట్ర ఉంది రెండు రాష్ట్రాలు ఉన్నాయి మన పక్కకే వాళ్ళిద్దరు కొట్కదారు మూడు నెలల నుంచి ఒక తొమ్మిది వందల గ్రామాలు మాయి అని మహారాష్ట్ర కూడా అంటాడు నువ్వు అడుగు పెడితే కాలిరగ కొడతా అని కర్ణాటక కూడా అంటుండు తొమ్మిది వందల ఊర్లు మాయని వాడు అంటాడు నీ నీ దగ్గర ఉన్నాయి మాయి మాయ మాకు వాపస్ ఇవ్వని వాడంటు వీడు అదుగు పెడితే నేను అరెస్ట్ చేస్తా ముఖ్యమంత్రి వచ్చినా మంత్రి వచ్చినా తాట తీస్తా అని కర్ణాటక కూడా అంటాడు రెండు చోట్ల ఎవల గవర్నమెంట్ ఉన్నాయి ఎరికైనా మీకు కర్ణాటకలో లెవెల్ గవర్నమెంట్ ఉంది మహారాష్ట్రలో లెవెల్ ఉన్నది ఈ రెండు బీజేపీ రాష్ట్రాలు ఉన్న కాడనేమో వాళ్ళిద్దరు లొల్లి ఆపలేడు కానీ ఈ శిపాయటపై రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపిండట వీడు చెప్తున్నాడు మనం నమ్మాలి కూట్ల రాయిది ఏలేనోడు ఏట్ల రాయిది ఇస్తా అని బయలుదేరిండట వాడు తీసిండట వీడు చూసిండట యుద్ధం ఆపిండ ఏడారా భయ ఏ ఏమేరకా నీకు ఏమొచ్చు ఏ భాష వచ్చు ఏం భాష తెలుసు నీకు ఏం తెలుసు ఈ ప్రపంచం గురించి ఏమి తెలియదు కరీంనగర్లో గుట్కనవులు కూడా ఆడ తిరిగేటప్పుడు సడన్ ఎంపీ అయితే గిట్లే ఉంటుంది మరి అంటే బాధ ఏంటంటే ఎవరికి వేస్తున్నాము ఓటు ఎందుకు వేస్తున్నాము దానివల్ల వచ్చేది ఏంది ఏం ఆలోచన లేదు ఆగమాగం ఉత్తరైన డబ్బల రాలే చూపినా డడ్డ డొడ్ డొడ్ డొడ్డ సప్పుడు కాగానే ఊరు రుక్కుడే ఆగమై గుద్దుడే ఈ యొక్క గీసోడి మంచి ఆయన ఓడగొట్టుకున్నారు పిచ్చాయనం తెచ్చుకున్నారు ఏమనాలిగా నేను ఇవాళ రేపు మాకు ఎంత తిట్లు పడుతున్నాడో చెప్తే సిగ్ కరీంనగర్ పార్లమెంట్ గిస్తున్న ఎట్లా గెలిపించారు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు దండం అని చెప్పి అందులో మెసేజ్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో కొంతమంది ఎంత అద్భుతమైన వ్యక్తిని నేర్చుకున్నారా మీరు ఎంపీని ఎందుకంటూ నా ఇది అంత అంటే బాధతో చెప్తున్నా ఏ రంగంలో మార్పు రాలేదు ఈరోజు తెలంగాణ వచ్చినాక చెప్పండి మీరు ఈ దేశంలో తెలంగాణ కంటే మెరుగైన పరిపాలనా నమూనా ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ ఉన్నదా ఉంటే ఏ రంగంలో ఉంది చెప్పండి మాట్లాడుతూ తలసరి ఆదాయం తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తలసరి ఆదాయం ఈరోజు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పెరిగిందా లేదా తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుడు కాదు డబల్ కంటే ఎక్కువైంది దేశ సగటు ఎంతో తెలుసా మీకు జాతీయ సగటు లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు మరి ఎవరు బాగా పరిపాలిస్తున్నట్టు లక్ష నలభై తొమ్మిది వేల జాతీయ సగటుతో పరిపాలిస్తున్న మోడీ గొప్ప పరిపాలన దక్షుడా లేదా లక్ష ఇరవై నాలుగు వేలను రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు చేసిన కేసీఆర్ దక్షుడా మరిగా దీనికి ఆన్సర్ లేదు మీదికెళ్ళి ఏం మాట్లాడతారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టాడు ఒకటి మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తే ఎక్కువసేపు రాజకీయం చెప్పాను కానీ మోడీ గారు రాకముందు దేశ ప్రధానమంత్రి కాకముందు ఆయన కంటే ముందు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు దేశాన్ని పరిపాలించినారు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కలిసి చేసిన అప్పు యాభై ఆరు లక్షల కోట్లు ఒక్క మోడీ గారు ఎనిమిదిన్నర ఏళ్లలో చేసిన అప్పెంతో తెలుసా మీకు వంద లక్షల కోట్లు అంటే అందరూ ప్రధానమంత్రులు ఆయన కంటే ముందున్నోళ్ళు అందరూ కలిపి ఎంత చేసిండ్రో దానికి డబల్ చేసిండు మోడీ అప్పు కానీ ఇక్కడున్న బీజేపీడు ఏం చెప్తాడు మీకు కేసీఆర్ అప్పుల పాలు చేసిన దేశాన్ని అని చెప్తాడు సరే నేను ఇంకొక మాట్లాడతాం మేములా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి అనుగుణంగానే అప్పు తీసుకొచ్చి భవిష్యత్తు మీద పెట్టుబడి రూపంలో కరెంటు నాణ్యంగా ఇచ్చేటట్టు చేసింది వేల కోట్ల రూపాయలు కరెంటు సరఫరా వ్యవస్థ మీద ఖర్చు పెట్టినాం తాగునీటి సరఫరా మీద పెట్టుబడి పెట్టినాం సాగునీటి వ్యవస్థ మీద పెట్టుబడి పెట్టినాం కాబట్టి ఇలా కుదురుపాక పక్కకు సముద్రం లెక్క మిడ్మానేరు కనబడుతున్నది ఇట్లా ఎన్నో సాగునీటి వనరులు తాగునీటి వనరులు కరెంటు వసతులు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసి పెట్టుబడి పెట్టింది భవిష్యత్తు మీద నేను అడుగుతా ఉన్న సూటిగా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ సమాధానం చెప్పండి పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే డబల్ అప్పు చేసిన మోడీ ఈ దేశంలోని ఒక్కొక్క సగటు బిడ్డ మీద కొత్తగా పుట్టిన పిల్లల మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయల అప్పు మోపుతున్న మోడీ చేసిన ఒక్క ప్రాజెక్ట్ చూపెడతావా ఈ ప్రాజెక్ట్ కట్టింది మోడీ తెలంగాణలో కానీ ఇంకొకడ కానీ చూపెడతారా నేను నన్ను అడితే తీసుకుపోయి చూపెడతా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కట్టింది తెలంగాణలో అని తీసుకుపోయి చూపెడతా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినమని చూపెడతా ఎంత అద్భుతంగా మిషన్ భగీరథ పూర్తి చేసినామో చూపెడతా ఎంత బాగా చెరువులు బాగు చేసినామో మిషన్ కాకతీయతను చూపెడతా కరెంటు నెట్ల బాగు చేసుకున్నామో చూపెడతా ఇలా బడులను ఎట్లా బాగు చేసుకుంటున్నాం మెడికల్ కాలేజీలు ఎట్లా కట్టుకుంటున్నామో చూపెడతా నువ్వు చేసిన ఒక్క పని చూపెడతావా వంద లక్షల కోట్లు అప్పు చేసి ఎవరు ఉద్ధరించినావు ఎవరు ధరించిందంటే ఇద్దరే ఇద్దరు ఉన్నారు దేశంలో ఆయన ఉధరించిన వాళ్ళు ఎవరు వాళ్ళు మీకు కూడా ఎంత కుదురు బాగల బాగుసారు ఉన్నారు మీరు నేను అనుకోలే దేశం కోసం ధర్మం కోసం లేదు అంతా బోగస్ ఎవల కోసం ఆయన కోసం ఈయన కోసం ఇద్దరు గుజరాత్ అమ్మాలి ఇద్దరు గుజరాత్ కొనాలి గిది ఇవ్వాలని నడుస్తున్న చరిత్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతారు లాస్ట్ ఉంది లాస్ట్ ఉందని ప్రైవేట్ అడ్డికి పావుషేరు కొంటడు కొన్నాక వానికి నష్టం వస్తుంది ప్రైవేట్ అని చెప్పి వాని రుణాలు మాఫ్ చేయాలి రైతుల రుణాలు మాఫ్ చేయొద్దట రైతుకు ఉచిత కరెంట్ ఇయ్యట కళ్యాణ లక్ష్మి ఇస్తే తప్పట రెండు వేల పెన్షన్ ఇస్తే అది ఉచితం మంచిది కాదట దేశం మొత్తంలోని రైతులందరూ కలిపి లక్ష నలభై ఐదు వేల కోట్లతోని ఉచిత కరెంట్ ఇచ్చే అవకాశం ఉండంగా అది మంచిది కాదట కానీ వాళ్ళ దోస్తుల కోసం మాత్రం పదమూడు లక్షల కోట్ల అప్పు మాత్రం ఆఫ్ చేయొచ్చట అది మాత్రం వాజీబట మరి గిది వాళ్ళ నీతి ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు దేశం కోసం ధర్మం కోసం చేస్తలేవు నీ జేబు నీ జేబుల్లో ఉండే ఇద్దరు సంపన్నులు కుబేరులు వాళ్ళ కోసం పనిచేసుకుంటా వాళ్ళ జేబులు నింపుకుంటా వాళ్ళకాడికి వెళ్ళి వచ్చిన పైసలు మళ్ళా మా శిస్ ఎన్నికల పాపం మా సుధాకర్ను నాగం చేస్తే బోయిన్పల్లిలో వంచి ఇంకొకాడ వంచి ఆగమాగం చేసి బీఆర్ఎస్ను ఆగం చేసే ప్రయత్నం చేసిడు తప్ప వచ్చిండు బండి సంజయ్ ఇరవై నాలుగు తారీఖు ఎలక్షన్ అంటే ఇరవై రెండు ఇరవై మూడు తిరిగిండు తిరిగి ఏం చేసిండు ప్రతి మండలానికి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి ఓటుకి ఎన్ని ఇచ్చిరిడా చెప్పు సిగ్గుపడకేం కాదు వెయ్యి వేయి ఇచ్చిర్రు ఇంకో రుద్రంగిలు ఆడి అయితే మూడు వేలు నాలుగు వేలు ఇచ్చిర్రు యాడికి వెళ్ళి వచ్చినాయి పైసలు అవి గుజరాత్కి వెళ్ళి దేశం మొత్తాన్ని ముంచి దోసిన పైసలు గుజరాత్ దొంగ పైసలు ఈడికి తెచ్చి రేపు తెలంగాణలో ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇంతకుముందు నేను సిరిసిల్లలో చెప్పిన మళ్ళా కుదురుపాకలు చెప్తున్నా సెస్ ఎన్నికల్లో మొన్న మీరిచ్చిన ఫలితం ఏదైతుందో మీకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా గుజరాతోడి దొంగ పైసలు గుజరాతోడి నీతిని ఎండగట్టి పదిహేనుటికి పదిహేనులో మీరు ఏదైతే గెలిపించి జబర్దస్త్ మూతోడు సమాధానం చెప్పినారో రేపు మళ్ళీ తప్పకుండా శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే మొదలు పెడదాం రాష్ట్రం అంతటా కూడా ఆ నిప్పు కణిక రగిలే విధంగా చూసుకుందాం ఇక మా తాతయ్య గారు మా అమ్మమ్మ ఏదైతే ఉన్నదో వాళ్ళ పేరు మీద ఈరోజు ఒక మంచి పని చేసి నిజానికి మా అమ్మని రమ్మని అడిగిన నేను పూజకు రమ్మని అడిగితే ఏమన్నదంటే స్కూల్ పూర్తయినాక వస్తా అని చెప్పింది కాబట్టి ఇక్కడున్న మా అకాయజల్లాగా చెప్తా ఉన్నా రాజ్యం గారిని నేను అప్పుడు తీసుకొస్తా అప్పుడు వచ్చి ఆమెతోనే ప్రారంభించుకుందామని చెప్పి కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇప్పుడే వినోదన చెప్పినట్టు ఆయన మాట్లాడితే వాన పడ్డట్టు ఉంటుంది అన్నట్టు దంత దొంత దొంత మాట్లాడేస్తారు అన్నయ్యాలని నేను ఇప్పుడే చెప్పిన మంత్రిగా రాలే మన్మన్గు వచ్చినా అని మరొక్క రోజు నీ నీ కోరికలు నీ రిక్వెస్ట్లు నీ డిమాండ్లన్నీ మళ్ళ కూర్చొని ఫుర్సత్తుగా మాట్లాడుకుందాం పేరు పేరున మళ్ళొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ